నేనేదో మిమ్మల్ని బెదిరించి డబ్బులు కొరకని కనీసం పోస్టర్ బ్యానర్ కన్నా ఇప్పుడు అడిగానే మిమ్మల్ని డొనేషన్ బ్యానర్ వాళ్ళు అనేది చిల్లర నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తారు నేను వాళ్ళని పట్టించుకోను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అందరి సమక్షంలో చెప్తున్నా మీరు కనుక పిడుగురాళ్ళ వాసులైతే మీరు కొంచెం క్యూబ్ లిమిటెడ్ వదిలేయండి మీరు పిడుగురాళ్ళలో ఉంటే మీరు వెంటనే పూర్తి చేయడం ధర్మమా కాదా చెప్పండి ఇన్ని రోజులు అసలు నరకం కదా కార్లో పోతూ కూడా ఎక్కడో నెల్లూరు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఏంది సార్ 20 నిమిషాలు పడుతుంది 2 కిలోమీటర్లు అంటున్నారు మా తప్ప పోలీసులు తప్ప ప్రజలు తప్ప ఎమ్మెల్యేగా నా తప్ప చెప్పండి మా తప్పులు ఉంటే మేము సరి చేసుకుంటాం మరి ఇంకేంది మీరు ముందుకొచ్చారు మేము కాదనలా మేమే భరిస్తాం ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు అన్నారు ఓకే మేము అంగీకరించాం దానికి ఆర్డర్స్ కావాలన్నాడు నేను కనీసం 10-15 సార్లు తిరిగి మీరు కూడా వచ్చారు రాలేదన్నట్లా మీరందరూ వచ్చారు ఎక్కడ మీరే ఏప్రిల్ 14 ఇస్తా అన్నారు నాకు నేను రెండే అడుగుతున్నా మీరు ఎప్పుడు లోపల నాకు పూర్తి చేస్తారు అప్పటి లోపల నాకు ఇక్కడ ఉపశమనం ఏంటి ప్రజలకు ఎటువంటి రిలీఫ్ ఇప్పుడు పెద్ద నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు మరి హరికృష్ణ గారు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు ఆయన ఇంకో సిటీ నుంచి వచ్చాడు సిటీస్లో హెవీ ట్రాఫిక్ అలౌ చేస్తారా మార్నింగ్ టైము ఎస్పెషల్లీ స్కూల్ కాలేజ్ టైము మరి మా స్కూల్ లేవా మా కాలేజ్ లేవా మా పిల్లలు లేరా పిడుగురాళ్ళు అంటే చేయండి లేదంటే ఇది మీ దారి మీది మా దారి మీది మేము చేయాల్సింది మేము ఏం చేస్తామో మా పోరాటాలు ఏందో మాకు అలవాటే మా నాయకుడు నేర్పించిందే పోరాటం మాకు నేను మిమ్మల్ని అడిగేది 2 మీరు ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజు అన్నారు ఎప్పుడు పూర్తి చేస్తారు నాకు ఒక డేట్ కావాలి ప్లీజ్ మీరు కూడా ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటే ఇక దానికి అర్థం లేదు మీరే అంటున్నారు క్యూబ్ లిమిటెడ్ ఒక అంతర్జాతీయ సంస్థ దాంతో అంతర్జాతీయ మహామహా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉందని మరి అంత స్టేటస్ రావాలి అంత నిబద్ధత రావాలనే కదా రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు అప్పచెప్పింది లేకపోతే గవర్నమెంట్ చేసుకోలేక ఇన్ని రహదారులు నిర్మించారే ఇది చేసుకోలేక ఇప్పుడు మా గురజాల మరి మాచల్ నుంచి నడికొడి జాతీయ రహదారి తీసుకొచ్చాం తీసుకోలేక దానికి 400 కోట్లు ఇది కూడా చేసేవాళ్ళం కదా మీరు ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు ఇంకా మాకు బాగుంటుందని ఎస్ రోడ్లో నేనేం తప్పు పట్టట్లా నా బైపాస్ నాకండి దయచేసి మీరు నాకు నిర్దిష్ట ప్రణాళిక అప్పటి వరకు ఏం చేస్తారు ఏం దాపరికం లేదు నేనున్నా ప్రజలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు